నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఆంధ్రుల యొక్క ఆస్తులున్నాయి, వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అందుకే కృష్ణా జలాల గురించి మర్చిపోయినానని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతాడాం జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా జగన్ గారు షర్మిలమ్మ తెలంగాణ ఉన్న ఆస్తుల కోసం మీరు కేసీఆర్తో ఏమైనా కుమ్మక్క అయినారా అని మేము అడుగుతూ ఉన్నాం. కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా తోడు దొంగలుగా తయారై కృష్ణా జలాల మీద ఎవరి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప రాయలసీమకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశము జగన్మోహన్ రెడ్డికి ఏ కోశనాలు లేదు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రపంచ దేశాల్లో కానీ తెలుగువారు వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా సెటిల్ అయి ఉన్నారే, వారికి లేని భయం. జగన్ గారు మీకెందుకయ్యా భయము, మీ ఆస్తుల గురించి ఎందుకంత భయపడతానని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తమిళనాడులో చూస్తే టీ నగర్ అంతా కూడా తెలుగు వాళ్ళే ఉండేది, విజయవాహిని స్టూడియోస్ మన కడప వాళ్ళదే, ఎప్పుడు కూడా వాళ్ళు భయపడలేదు తమిళనాడు ప్రభుత్వానికి కానీ తమిళనాడు ప్రజలకు కానీ. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న ఆంధ్రుల గురించి వాళ్ళను భయపడతా ఉన్నాడు. మీరు కేసీఆర్కు లొంగిపోవాలా, కేసీఆర్తో మీరు ఉండాలా, కాబట్టి నేను మీ గురించి పట్టించుకోను, మీరు ఏదైనా సరే మీ ఆస్తులు కాపాడుకోండి, అక్కడ కేసీఆర్కు తొత్తులుగా మారనని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తాడని చెప్పేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజలకు సాగునీరు త్రాగునీరు రాకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఏమన్నా తాకట్టు పెట్టినామని మేము అడుగుతూ ఉన్నాం. నీ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ రాయలసీమను అలాగే కృష్ణా జలాలను ఏమన్నా తాకట్టు పెట్టినామని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏపీ క్యాబినెట్లో నిన్న చేసేటువంటి వ్యాఖ్యలు ఇవాళ తెలంగాణ మంత్రులు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి కూడా కూర్చున్నారు, కృష్ణా జలాలు మావే అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడుతున్నాడు. శ్రీశైలం జల విద్యుత్ను 24 గంటలు ఆడించి రోజుకు 10 TMC పైన మేము తీసుకపోతాము, మీ చేతనైతే మీరు తీసుకోని చెప్పేసి అక్కడ జీవాలు ఇచ్చి పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ జల విద్యుత్ను వాళ్ళు దౌర్జన్యంగా తయారు చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గమ్మన కూర్చొని చాడపల్లెలో పబ్జి గేమ్స్ ఆడుకుంటా ఉన్నాడు. అలాగే ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, అరే బిడ్డ నీవు 2 ఇళ్ళుంటా తెలంగాణలో, నీ అంతం చూస్తాం నీ కథ చూస్తామంటాడు ఒక మంత్రి. ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, ఉదయం టిఫిన్ తెలంగాణలో తింటా ఉండవు, మధ్యాహ్నం భోజనము తెలంగాణలో చూస్తా ఉండవు తింటా ఉండవు, సాయంత్రము రాయలసీమకు పోయి కృష్ణా జలాల గురించి మాట్లాడుతా ఉండవు, బిడ్డ నీ కథ చూస్తాం తెలంగాణలో అని చెప్తాడు. అంటే ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాజకీయ పార్టీలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊతమిచ్చినాడు, మీరు భయపడకండి మా వాళ్ళు ఆడున్నారు మీరు ఆడుకోండి మా వాళ్ళని చెప్పేసి. అంటే నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ ఆస్తుల కోసం, నీ పెట్టుబడుల కోసం నీకు కేసీఆర్ సహాయం చేశాడని చేసి ఇవాళ రాయలసీమను నువ్వు తాకట్టు పెడతావని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ పరంగా నిన్ను నిలదీస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం.